అధ్యక్ష ధన్యవాదాలు. మీ ద్వారా ఆర్ఎండ్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మా దగ్గర వర్నే దగ్గర, వర్నే ముత్యాలంపల్లి దగ్గర వాగులు రోడ్డు కొట్టుకుపోయి లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డాం, ఈ ఇయర్ ఇబ్బంది పడ్డాం. 3 కిలోమీటర్ల దగ్గర ఉన్న హైవే ఈ రోడ్డు కొట్టుకుపోయిన కారణంగా 30 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. మంత్రి గారు వినాలి, రగడన్నారు కొంచెం కామ్ ఉంటే జర మంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. పోయినసారి ఎఫ్డీఆర్లో టెంపరీ కింద పెట్టిరా అధ్యక్ష, వస్తుందన్నారు రాలేదు. మళ్ళీ నా సొంత డబ్బులు 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేయించినాం, అది కూడా మొన్న వర్షాలకు పోయింది. అందుకే మంత్రి గారిని మీ అధికారులు ఇప్పటికీ 4 సార్లు వచ్చిర్రు, చూసిర్రు, వస్తుంది 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 అంటారు, ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా సీరియస్గా దాన్ని టేకప్ చేయాలని కోరుతా ఉన్నాం. వర్నే దగ్గర బ్రిడ్జు, అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లది మా దగ్గర చింతకుంట మళ్ళీ నెల్లికొండి సీతారాంపేట మధ్యలో చిన్న బ్రిడ్జ్ అధ్యక్ష. లాస్ట్ టైం అక్కడ ఒక మనిషి కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది, అది ఒకటి. అదేవిధంగా వడ్డెమాన్ దగ్గర ఒక చిన్న బ్రిడ్జు, అదేవిధంగా కొమ్మరెడ్డిపల్లి గౌడదేవిపల్లి మధ్యలో వాగులో ఒక చిన్న బ్రిడ్జు. ఇవన్నీ కలిపిస్తే కూడా ఒక 5-6 కోట్లే అధ్యక్ష. నేను దయాకర్రావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు దాదాపు 400 కోట్లు ఈ ఫ్లడ్ డ్యామేజ్ కొరకు ఇచ్చారు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా టేకప్ చేయాలి, ఎందుకంటే 3 సంవత్సరాలుగా టెంపరీ రిపేర్ చేస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాయి. మాట సీడిఎఫ్ లేక కూడా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారిని, దయాకర్రావు గారిని సీరియస్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు ఆలయ వెంకటేశ్వరరెడ్డి గారు వారి నియోజకవర్గంలో వర్ణి దగ్గర బ్రిడ్జ్ విషయం, అట్లనే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ బ్రిడ్జ్ రోడ్ల విషయం ప్రస్తావించారు అధ్యక్ష. నోట్ చేసుకున్నాం, తొందరలోనే ఆ పనులయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దుర్గం తిన్నయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బెల్లంపల్లి మున్సిపాలిటీ చాలా అధ్వానమైన